హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బీజేపీ నాయకులు షేర్ చేస్తున్నా. మీ ఇష్టం తర్వాత ఇదే మంది ఇదే చేద్దామా కింద నుంచి తీసుకుంటావా సరిపోతుందా? గుళ్ళు కట్టడం చాలా చిన్న విషయం. గుళ్ళు కట్టాలి, లోకల్ వాళ్ళను అర్చకులుగా ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఉండింది ఆ సిస్టమ్. గిరిజనులకు, దళితులకు, మత్స్యకారులకు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి అర్చకులుగా నియమించేటటువంటి సిస్టమ్. వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం, వాళ్లను మత ప్రచారకులుగా చేసి హిందూ మత సంరక్షణకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం, అసలు ఆ దృష్టితో ఆలోచించే మనస్తత్వం ఈ ప్రభుత్వానికి లేదు, ఈ ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ధార్మిక సంస్థలకు లేదు అనేటటువంటిది వాస్తవం. అది జరగాలి అంటే బీజేపీ పవర్లోకి రావాలి, రాష్ట్రంలో కూడా పవర్లోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఎందుకు అడుగుతున్నామంటే ప్రధానంగా దీన్ని, మిగిలిన మతాల సంస్థలు ప్రభుత్వ అధీనంలో లేవు, వాళ్ళ మత ప్రచారం వాళ్ళు అనుకున్న పద్ధతిలో వాళ్ళు చేసుకొని పోగలుగుతున్నారు, కానీ హిందూ మత సంస్థలు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో లేవు. చేతులు కట్టేసి, హిందూ మత సంస్థల చేతులు కట్టేసి ఇతర మత సంస్థల కార్యక్రమాలను ప్రోత్సహించేటట్టుగా ప్రభుత్వ విధానాలు ఉంటే ఏ రకంగా ఆ వచ్చేటటువంటి ఆన్స్లాట్ను హిందూ మతం ఎదుర్కొంటుంది? దీని మీద ఒక నిర్దిష్టమైన కార్యాచరణ తయారు చేసి అమలు చేసి చిత్తశుద్ధితో అమలు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.